కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి బడ్జెట్ లో పేద మధ్య తరగతి ప్రజలను విస్మరించాలని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ బడ్జెట్ వ్యాపారవేత్తలు బడా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసేలా ఉందని ప్రజలు మండిపడుతున్నారు అటు వ్యవసాయ రంగాన్ని కూడా కేంద్రం విస్మరించిందని నల్లగొండ జిల్లా అన్నదాతలు ఫైర్ అయ్యారు దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అడిగిన విషయాలను కేంద్రం పక్కన పెట్టిందని మండిపడ్డారు దీనికి సంబంధించిన మరింత సమాచారం నల్లగొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ సంబంధించి స్పందిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నత వర్గాలు అదేవిధంగా పన్నులు కట్టేటువంటి వర్గాలు ఉద్యోగ వర్గాల్లో కూడా తీవ్ర నిరాశ నిస్పృహాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష ఉంది తెలంగాణ పైన ఎలాంటి దృష్టి కేంద్రీకరించలేదు పేద మధ్యతరగతి ప్రజల గురించి కూడా ఎలాంటి దృష్టి సారించలేదు వ్యవసాయ రంగం పైన కూడా ఎలాంటి దృష్టి సారించలేదు చేనేత రంగం పైన కూడా ఎలాంటి దృష్టి సారించలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిరాశ నిష్కృహలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఒక పేక మెడలాగా ఉంది గాల్లో మెడలు కట్టినట్లుగా ఉందని కూడా ప్రతి ఒక్కరూ పెదవిరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నల్గొండపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు ఉద్యోగ సంఘాలు ఉన్నారు సామాన్య ప్రజలు అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి వర్గాల వారు కూడా మనతో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళని తెలుసుకుందాం సార్ ఎట్లా అనిపించింది సార్ మీకు బడ్జెట్ అంతా కూడా వింటా ఉంటే ఏ విధంగా విశ్లేషిస్తారు మొదటగా తెలంగాణ ప్రయోజనాలకు అయితే శూన్యం ఈ బడ్జెట్లో ఏం కేటాయించలేదు కానీ ఆ బడ్జెట్ సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అదేవిధంగా రైతులకు ఉద్యోగులకు ఎలాంటి ఆశాజనకంగా లేదు అందరికి కూడా నిరాశ కల్పించిన పరిస్థితి ఉన్నది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది ఇవాళ గతంలో మోడీ గారు చెప్పారు రైతును రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు కానీ ఇవాళ ఈ బడ్జెట్ను చూసుకున్నట్టయితే రైతుకు సంబంధించి ఏ సబ్సిడీలు కానీ ఉన్న సబ్సిడీలు తీసేసే పరిస్థితి ఉన్నది తప్ప సబ్సిడీలు కేటాయించడం కానీ ఇంకా అదనంగా చేయుతని కానీ వ్యవసాయ రంగానికి చేయూతనియడం కానీ ఇటువంటి ఏ అంశాలు కూడా ఆ బడ్జెట్లో మనకు ఉన్నట్టు అనిపించడం లేదు ఒక ఒక రకంగా చూస్తే ఇది ఒక కోటిష్యూలకు కార్పొరేటివ్ రంగానికి ఊతమిచ్చే పద్ధతిలో ఉన్న తప్ప ఈ బడ్జెట్ సామాన్యులకు పేద ప్రజలకు ఏ రకంగా కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు కరోనా పాటలు నేర్పించారు మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలి ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్టి పెట్టాలి ఎక్కువగా హాస్పిటల్స్ పెట్టాలి ఆధునిక సదుపాయాలు కల్పించాలి కానీ ఆ రకంగా ఆలోచన లేదు ప్రకటన లేదు ఇప్పటికే భారతదేశంలో చాలా ఇబ్బందులకు గురైన మొత్తానికి మధ్యతరగతి సామాన్య ప్రజలందరూ కూడా నిర్ద్య ఉద్యోగత కోల్పో కోల్పోయింది ఇవాళ దేశవ్యాప్తంగా ఒకవేళ ఇంకా ఈ మహమ్మారి ఎక్కువైతే దాన్ని ఎదుర్కొనే పద్ధతులను ఎక్కడ కూడా మనకు చేస్తున్నట్టు అనిపించట్లేదు ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ల గురించి కూడా మీరు ఏ విధంగా ఆశపడ్డారు ఆ ప్రకటన కూడా ఏ విధంగా అనిపించింది మీకు రెండు వేల పద్నాలుగు నాడు మోడీ ప్రభుత్వం వచ్చిన నాడు ఉన్నటువంటి స్లాబులలో స్లాబులలో స్లాబ్లలో ఏమాత్రం కూడా తేడా లేదు అంటే మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గుంజుకొని పోతుంది ఇది ఆదానీలకు అంబానీలకు మాత్రమే బెనిఫిట్ అయ్యే ప్రభుత్వంగా ఉంది తప్ప ఉద్యో ఉద్యోగస్తులకు ఒక టీచర్గా ఒక స్కూల్ అసిస్టెంట్ ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన నేనే నెలకు ఇరవై నుంచి ముప్పై వేలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటే ఇక మిగతా మాకు గైజెడ్ ఆఫీసర్స్ ఉన్నారు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ పేరు చెప్పండి ఎట్లా విశ్లేషణ చేశారండి పేద మదితారు ప్రజలకు ఏమైనా లాభం చేకున్నట్లయిందా అంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుకుంటూ కూడా పేద ప్రజల గురించి ఆలోచించలేదు మీరే విధమంటారు యాక్చువల్గా బడ్జెట్ విషయంలో మేము ఆశించినటువంటి ప్రధాన విషయం ఏంటంటే ఈ ఆదాయ పన్ను పరిమితులు ఏమైనా వేతన వేతన బేసుల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా పన్ను శ్లాబ్లు పెంచుతామని చూసినాం గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలోకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సమీకృత అభివృద్ధి పేరిట మళ్ళీ ఎక్కడి నుంచి అయితే దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ నుంచి ఎక్కువ పన్నులు పోతున్నాయి రావడం మాత్రం తక్కువ వస్తుంది గతంలో ఏపీ బైబ్రిఫికేషన్ యాక్ట్లో కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే బీఆర్జీఎప్ పేరిట ఇక్కడ వెనుకబడ్డటువంటి జిల్లాలకు చాలా నిధులు కేటాయిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎదురు చూస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి బీఆర్జీఎఫ్ నిధులు పెంచుతారా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే డబుల్ లైన్లు చాలా ప్రాంతాలు తీసుకురావడం ఇలాంటివన్నీ చూసినాం మళ్ళీ కూడా ఆ బడ్జెట్లో అలాంటి ఊసేం కనిపిస్తలేదు ఇది నిజంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వేగవంతమైనటువంటి అభివృద్ధి చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇలాంటి మొండిచూపు చేయడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్నటువంటి వేగవంతమైన రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అదే కాకుండా ఇక్కడి నుంచి పోయేదాన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు దోచిపెట్టడానికి కరెక్ట్ పద్ధతి కాదు మీరు చెప్పండి సార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖలు రాశారు ఆ బడ్జెట్ కంటే ముందు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కేటాయింపులు చేయండి రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ ఎలాంటి వాళ్ళు కన్సిడర్ చేయలేదు మీరేమంటారు ఈ ఈ బడ్జెట్ పైన ఎట్లా మీరు మీ అభిప్రాయం చెప్తారు ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే బీసీఎస్టీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ప్రజలకి సామాన్యుడి పైన నడ్డి విరిచినట్లయింది ఎందుకంటే పార్లమెంట్లో ఈరోజు చూసిన మన ఈ బడ్జెట్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు పెంచడం అదేవిధంగా అదే మన ఏదైతే టెక్స్టైల్ రంగంలో చూస్తే మీరు ప్రధానంగా చెప్పినట్టుగా టెక్స్టైల్ రంగంలో చూస్తే మొత్తం అసలు ఏ కేటాయింపులు లేకపోవడం తర్వాత సబ్సిడీలు చేనేత కార్మికులకు ఏ రకమైనటువంటి సబ్సిడీలు లేకపోవడం అదేవిధంగా యార్ని మీద సబ్సిడీ లేకపోవడం అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఒక ఇన్సూరెన్స్ కూడా కనీసం చేనేత కార్మికులు ఇన్సూరెన్స్ లేకపోవడం ఇదే ఇవన్నీ కూడా దారుణమైన విషయం ఇది తెలుగు రాష్ట్రాలకు ఇది మన ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా చూస్తే మన తెలుగు రాష్ట్రాలకు ముష్టి వేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం నిరాశాజనకంగా ఉంది ఇది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేక వ్యతిరేకిస్తుంది సామాన్య ప్రజానీకం ఉద్యోగ వర్గాలు ఉన్నత వర్గాలు ప్రముఖ పుర పురప్రముఖులు కూడా ఈ బడ్జెట్ పట్ల తీవ్ర నిరాశ నిష్పలతో ఉన్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయాలి కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి బాధ్యత నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని యావాత ప్రజానికం అంతా కూడా ఘంటాపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ భీమేష్తో న్యూస్ నల్గొండ